టీడీపీ అధిష్టానం నుండి సీట్ల మార్పుపై ఐవీఆర్ కాల్స్ నిర్వహిస్తోంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై తెలుగు తమ్ముళ్లు కోపంతో రగిలిపోతున్నారు. అటు గురజాల, ఇటు నరసరావు పెట్టి ఎంపీపై తిరుగుబాటుకు రెడీ అయ్యారు. అధికారికంగా పార్టీలోకి చేరక ముందే అభ్యర్థులను మార్పులు చేయాలని ఎంపీ కృష్ణదేవరాయలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక జంగా కృష్ణమూర్తికి గురజాల, ఎరపతనేనికి నరసరావుపేటకు మార్పు చేయాలని ఎంపీ ప్రతిపాదన పెట్టారు. టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు సీటు నిరాకరిస్తే టీడీపీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక పార్టీని కష్టకాలంలో బతికించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా అరవింద్ బాబు నిలిచారని అన్నారు. ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లికి పయనమయ్యారు. ఓరాలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. మరి పల్నాడు జిల్లాలో సర్వేగంగా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత పూర్తిగా మరి ఇప్పటికే టీడీపీలో అధికారంగా తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఎరపతనేనిని స్థానికంగా ఉన్నటువంటి ఎరపతనేనిని ఖచ్చితంగా నర్సరావుపేటకి వెళ్లాలని చెప్పి కూడా ఈ రోజు ఉదయం ఐవీఆర్ కాల్స్ రావడంతో ఒక్కసారిగా అరవింద్ బాబు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ చేరుకున్నారు. ఏదైతే మరి కష్టపడిన వ్యక్తికి సీటు రాకపోతే ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు అయితే చేసేటందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ క్రమంలోనే అరవింద్ బాబు పూర్తిగా కేడర్కు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. ఇప్పటికే ఖచ్చితంగా రెండో లిస్టులో పేరు ఉంటుందని కూడా కార్యకర్తలకు ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత చల్లబడినటువంటి పరిస్థితి కేడర్ ఉంది. అయితే ఇక ఈయన మీద ఏదైతే మరి ఎంపీ లావు కృష్ణదేవరాయల మీద కేడర్ పూర్తిగా ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలోకి చేరకముందే ఆయన మరి ఎరపతనేనికి నర్సరావుపేటకి తీసుకొచ్చేందుకు అటు అరవింద్ బాబుకి సీట్ లేకుండా జంగా కృష్ణమూర్తిని గురిజాలకి పోటీ చేయాలని కూడా అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా అటు ఎరపతనేని వర్గం కానీ ఇటు నర్సరావుపేటకి సంబంధించినటువంటి వర్గం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎరపతనేని ఖచ్చితంగా అధిష్టానం చంద్రబాబు అటు లోకేష్ సంబంధించి ఇద్దరు కూడా ఎరపతనేని ఏదైతే గురిజాల నుంచే పోటీకి దిగడానికి సిద్ధం అంటూ కూడా ఇప్పటికే అధిష్టానానికి ఒక నిర్ణయం అయితే ప్రకటించినప్పటికీ ఈ రోజు ఏదైతే ఉండవల్లి చంద్రబాబు దగ్గరికి చేరుకున్నాడు. లోకేష్ తో కూడా ప్రస్తుతం భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా మనం ఒకటి విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి 4.5 ఏళ్ల నుంచి కష్టకాలంలో దాదాపు 20 ఏళ్ల నుంచి నరసరావుపేటలో టీడీపీ జెండా ఎగరవేయనటువంటి పరిస్థితిలో ఏదైతే జగన్ గాలి ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా పార్టీని అంటుపెట్టుకున్నారు. కార్యకర్తలకు అనేక రకాలుగా కూడా మరి వారికి తోడుగా ఉంటున్నటువంటి అరవింద్ బాబుకు సీటు ఇవ్వకపోతే ఖచ్చితంగా అసమ్మతి వర్గం పూర్తిగా తీవ్ర స్థాయిలో చేరే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే కార్యకర్తలు పార్టీ ఆఫీస్ చేరుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 4.5 ఏళ్ల నుంచి పార్టీ కష్టపడుతున్నటువంటి నాయకుడికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి కూడా అధిష్టానానికి ఒక నిర్ణయం అయితే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో పల్నాడుకు సంబంధించి 2 నియోజకవర్గాల నుంచి అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా రైట్, థ్యాంక్ యూ రమేష్.